ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ డిబేట్లో భాజపా ప్రధాన కార్యదర్శి నెహ్రూ యువ కేంద్రం వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన చెప్పు దాడిని బీజేపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ చేసిన దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు ఖండించారు. అంతేకాకుండా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు భాజపా నాయకుల బృందం ఈరోజు డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యనార్ గారిని కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర వెంకట శివనారాయణ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసిన నేతల్లో విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరామ్, లీగల్ సెల్ కో కన్వీనర్ ఉమామహేశ్వర్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జ్ ఉల్లూరు గంగాధర్, తోట శివనాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఏబిఎన్ ఛానల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి, ఇది సభ్య సమాజానికి చాలా దుర్మార్గమైన సంకేతాలను ఇస్తుంది. రాజధాని రైతుల గురించి నిజాయితీగా పోరాడేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకంటే రైతు ఉద్యమాన్ని ఏ రోజు కూడా మేము రాజకీయానికి ఉపయోగపెట్టుకోవాలనే ఆలోచన కూడా మా పార్టీకి లేదు. కొంతమంది జెండాలు తీసుకొని అక్కడికి వెళ్ళి వారి జెండాలతో అక్కడ ఉద్యమం చేస్తున్నట్టు నాటకం ఆడుతూ రైతులకి ఏమి చేయలేని నిస్సహాయస్తులు ఉన్నటువంటి వారు కొంతమంది కూడా అక్కడ కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి భారతీయ జనతా పార్టీని కించపరచాలనే చేసినటువంటి కార్యక్రమాలు చాలా దుర్మార్గమైనటువంటివి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కన్నాగారు ఉన్నప్పుడు కావచ్చు, సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత కావచ్చు, ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాం మేము. రాజధాని అమరావతిలోనే ఉండాలి, అభివృద్ధి అనేది అధికార వికేంద్రీకరణ చేయకూడదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఒక తల ఒక చాట, మొండి ఒక చోట, కాళ్ళు ఒక చోట పెట్టే రాజధానిని రాజధాని అనరు అనేదే సోమవీర్రాజు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ కట్టేటటువంటి ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు భవనాలు కూడా కట్టాలని చెప్పి ఆయన ఎప్పుడూ నొక్కి వక్కాణిస్తూనే ఉంటారు. కానీ కొన్ని మీడియా ఛానల్స్ కొంతమందికి, కొన్ని పార్టీలకు వత్తాసు పలుకుతూ ఎప్పుడు బీజేపీ రెండు స్టాండ్ల మీద ఉంది అని చెప్పేటటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడే కొన్ని మీడియా సంస్థలు బీజేపీ మీద బురద జరుగుతూ ఉంటాయి. కానీ మేము ఎప్పుడూ కూడా చాలా ఓపెన్గా ఉన్నాం. నిన్న జరిగిన సంఘటనలో కూడా అది ముందుగా ప్రీప్లాన్డ్గా చేసుకుని చేసినటువంటి చర్య అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అంత ప్రవోక్ అయ్యి అంత రెచ్చిపోయేటటువంటి మాటలు అక్కడ ఏం జరగలేదు. ఎక్కడా కూడా మేము రైతులను పిచ్చిపచ్చి మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా రైతుల త్యాగాలను, వారి మనోభావాలను, వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని గౌరవించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వారు కొంతమంది ఆ ఉద్యమాల్లో చేరి వారి స్వలాభాల కోసం, కొన్ని పార్టీలకు మేలు చేయడం కోసం, మిగతా పార్టీ అన్నిటి మీద బురద జల్లటం, ఒక పార్టీయే దీని గురించి పోరాడుతున్నటువంటి ఒక చర్యను తీసుకురావడానికి కొంతమంది కారణం అవుతున్నారు. అటువంటి వారిని రైతులు కూడా గుర్తించి అటువంటి వారిని ముందుకు బయటికి పంపించాలి. లేకపోతే రైతు ఉద్యమానికి కూడా మచ్చ వచ్చే పరిస్థితి. ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి 450 రోజులు, దగ్గరగా 400 రోజులు ఉద్యమం చేస్తూ చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి ఉద్యమాన్ని కొంతమంది నాయకులు, మొన్న జరిగినటువంటి చర్యలో పాల్గొన్నటువంటి అటువంటి నాయకులు ఇటువంటి వాటిలో చేరి ఉద్యమానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తారు. కాబట్టి రైతులు గుర్తించండి. ముఖ్యంగా ఈరోజు డీజీపీ ఆఫీస్లో మేము ఇచ్చిన ఉద్దేశం అతన్ని అరెస్ట్ చేయాలి. ఇటువంటి డిబేట్లకు ఇటువంటి వాళ్ళని పిలవకుండా ఛానల్స్ కూడా చర్య తీసుకోవాలి. అంతకు ముందు రోజు రాత్రి అక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణ గారు, రేపు నుంచి మేము ఇతను పిలవటం లేదు, నేను చాలా బాధపడుతున్నాను, నాకు కన్నీరు కూడా వస్తుందని చెప్పి మాట్లాడేటువంటి మాటల్ని ఉదయానికే నీవు ఈ యొక్క పెట్టుకున్న చర్యను ఎందుకు దాటారని నాకు అర్థం కావడం లేదు. మీకు ఒక నియమం పెట్టుకున్నారు, ఆ నియమాన్ని తెల్లారబాటికి దాటడం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరిని కలిసారు, ఏమన్నారు? అడిషనల్ డీజీపీ గారిని కలిసామండి. జరిగిన చర్యని పూర్తిగా ఆయనకు వివరించాం. ఎందుకంటే ఆయన నేషనల్ క్యాబినెట్ హోదా ఉన్నటువంటి, అంటే మేము ఒక వ్యక్తిగా చూడటం లేదండి, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మీద చేసేటువంటి చర్యని భారతీయ జనతా పార్టీ మీద జరిపినట్టే మేము తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి డబ్బు కానీ, అక్కడ చేసినటువంటి ఏ పనికైనా కూడా పూర్తి సహాయ సహకారాలు, నిధులు కూడా కేంద్ర ప్రభుత్వానివే. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా రాజధానిలో పెట్టలేదు, గుంటూరు విజయవాడలో పెట్టలేదు. పెట్టిన వాళ్ళని మమ్మల్ని ఇంత క్రిటిసైజ్ చేయడానికి మీరు, ఎందుకంటే మీరిద్దరూ తోడు దొంగలు. మీరు చేయలేని పని భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది, ప్రజల్లో మంచి మద్దతు వస్తుందనే ఉద్దేశంతో ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు. మేము ఏదైనా కూడా
మీరు రెచ్చగొడితే మేమేం రెచ్చిపోం ఎప్పుడూ కూడా।